ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ మాత దేవస్థానం హుండీ లెక్కింపు బుధవారం స్థానిక గోకుల్ షెడ్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో సారా శ్రీనివాస్ పర్యవేక్షణలో కామారెడ్డి జిల్లాకు చెందిన బ్రహ్మరాంబ సేవా సమితి సభ్యులు లెక్కింపు చేపట్టారు. సదరు ఆదాయం వెండి బంగారం మినహా నగదు రూపంలో 11 రోజుల్లో 7,33,420 రూపాయలు వచ్చిందని ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస శర్మ, మహేష్, నర్సింహులు, సాయిరెడ్డి, పాపాగౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రతి ఏటా మాఘ అమావాస్య మరియు మహాశివరాత్రి ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. నిన్నటికి నిన్న మాఘ అమావాస్య మంచి బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ ప్రతి ఒక్కరూ డిపార్ట్మెంట్ సరిగ్గా మన పోలీసు వారు కానీ మరియు ఆరోగ్య శాఖ వారు కానీ అందరూ పేరు పేరున ప్రతి ఒక్క శాఖ వారికి మరియు అలాగే జిల్లా ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి మన ఎండోమెంట్ అధికారులకు అసిస్టెంట్ కమిషనర్కు మా ఇన్స్పెక్టర్ గారికి అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచిగా ఇంతమంది జనాలు వచ్చినా కానీ మనకు ఎలాంటి ఇబ్బందులు కాలేదు. అందరూ మంచిగా అమ్మవారిని మొక్కి వాళ్ళ ఇళ్లలో మంచిగా చేరుకున్నారు. ఎలాంటి సంఘటన గిట్ట కాలేదు. అందరూ గిట్ట అమ్మవారి దేవాలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఏంటంటే ఈ రోజు హుండీ ఇప్పాము. మాఘ అమావాస్య 11 రోజుల హుండీ ఇది. 11 రోజులకు మనం హుండీ ఇప్పగా మనకు 7,33,426 రూపాయలు వచ్చినవి. ఇవి వచ్చినవన్నీ బ్యాంకులో జమ చేసి అమ్మవారి డెవలప్మెంట్ వినియోగిస్తాము. ఈ కార్యక్రమంలో మన కామారెడ్డి మన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున సత్యసేవ వాళ్ళ మనకు నిన్న ఇవాళ మంచి సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళకిట పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అమ్మవారు వాళ్ళకిట చల్లగా చూడాలని మీ ద్వారా వాళ్ళకి